తెలంగాణలో నిర్మాణ రంగం జోరు కొనసాగుతోంది. హైదరాబాద్ సహా మరో మూడు జిల్లాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గేదే లే అంటున్నాయి. ఫిబ్రవరిలో భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 5274 ఇళ్ల అమ్మకాలు జరగటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ రియాలిటీకి ప్రత్యేక బ్రాండ్ ఉందని ఈ ఇళ్ల అమ్మకాలే చెప్తున్నాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ జోరు. హైదరాబాద్ సహా నాలుగు జిల్లాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో రియల్ స్పీడ్. ఫిబ్రవరిలోనే 5274 గృహాల అమ్మకం. ఒక్క నెలలోనే ఇళ్ల అమ్మకాల విలువ 2816 కోట్లు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా ముందుకు వెళ్తోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలు పోటీ పడలేని విధంగా రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో దూసుకుపోవడానికి కేసీఆర్ ప్రభుత్వ విధానాలే కారణమని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి తోడు దేశంలో హైదరాబాద్కున్న బ్రాండ్ వల్ల భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా మౌలిక వసతుల విషయంలో కేసీఆర్ సర్కార్ ముందు చూపుతో ఊహించని విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగానే నగరంలో భారీ ఎత్తున నివాస, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇన్వెస్టర్లకు బెస్ట్ రియాలిటీ డెస్టినేషన్గా మారిన క్రమంలో రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్ దాటి పరిసర ప్రాంతాలకు విస్తరిస్తోంది నిర్మాణ రంగం. ఫిబ్రవరి నెలలో హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో జరిగిన ఇళ్ల అమ్మకాలను చూస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎంత స్పీడ్ మీదుందో చెప్పేయొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ సహా సమీప జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున హౌస్ సేల్స్ జరిగాయి. ఈ నాలుగు జిల్లాల్లో ఫిబ్రవరి నెలలో మొత్తం 5274 ఇళ్లు అమ్ముడయ్యాయని ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఒక్క నెలలో మొత్తం ఆస్తుల విలువ 2816 కోట్ల రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్కు చుట్టూ 25 కిలోమీటర్ల మేర, అది కూడా ఔటర్ రింగ్ రోడ్కు సమీప ప్రాంతాల్లో ఎక్కువగా నివాస నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయంటోంది నైట్ ఫ్రాంక్. ఇళ్ల కొనుగోళ్లు సైతం ఐటీ హబ్తో పాటు ఔటర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మార్కెట్ తగ్గిందని చాలామంది బయట ప్రచారంలో చేస్తారు. యాక్చువల్గా మార్కెట్ అంటూ ఏమి తగ్గలేదు. హైదరాబాద్లో గమనించుంటారు, గతం నుంచి కూడా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. కానీ ఏ రోజు కూడా ఏ బిల్డింగ్ కూడా ఆపలేదు. ఈరోజు వరకు కూడా ఇప్పుడు కూడా స్టీల్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. మరి మార్కెట్ డౌన్ ఉన్నట్టయితే కన్స్ట్రక్షన్ జరగవు కదా. వాటి మార్కెట్ బ్రహ్మాండంగా ఉన్నది. రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా మార్కెట్ ఆగింది ఏమి లేదు. చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే రెడీ ఫర్ ఆక్యుపేషన్లో చూస్తుంటారు. కాబట్టి రెడీ ఫర్ ఆక్యుపేషన్ బిల్డింగ్లు మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా విత్ ఇన్ 6 మంత్స్లో అయ్యే బిల్డింగ్లు, ఎక్కడ కూడా 6 మంత్స్ 1 ఇయర్లో అయ్యే బిల్డింగ్ గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కడ కూడా మీకు ఫ్లాట్స్ అక్కడ ఆగలేదు. హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల డేటా ప్రకారం 40 లక్షల నుంచి 60 లక్షల మధ్య ఉన్న ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో అధికంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు గృహాలను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఐటీ హబ్ పరిసరాల్లో 90 లక్షల నుంచి మొదలు 1 కోటి 50 లక్షల రూపాయల శ్రేణిలో ఇళ్ల కొనుగోళ్లు ఎక్కువగా నమోదవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. విస్తీర్ణం పరంగా చూస్తే 800 నుంచి 1200 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ల వాటా మొత్తం మార్కెట్లో 18% పెరిగింది. ఇక 1000 నుంచి 2000 చదరపు అడుగుల పరిమాణంలో ప్రాపర్టీల విక్రయాలు 68% నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఫిబ్రవరి నెలలో హైదరాబాద్తో పాటు సంగారెడ్డి జిల్లాలో ఇళ్ల అమ్మకాల విషయంలో 9% పెరుగుదల నమోదవ్వడంతో నిర్మాణ రంగ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.